బీజేపీతో వైసీపీ పొత్తు. జగన్ ఓ డిఫరెంట్ బాల్ గేమ్. ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో కలిసి ముందడుగు వేసేందుకు వైసీపీ అధినేత జగన్ సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీతోనే కాదు, అవసరమైతే పవన్ కళ్యాణ్తో సైతం కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు వైఎస్ జగన్ ప్రకటించడం విశేషమే. అయితే పవన్ మీద జగన్కి పెద్దగా నమ్మకాలు లేవు. చంద్రబాబు కబంధ హస్తాల నుంచి పవన్ కళ్యాణ్ బయటికి రాలేరని, వస్తే ఆ తర్వాత రాజకీయం వేరేలా ఉంటుందని జగన్ చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడే బీజేపీతో కలిసి నడిచే విషయమే చర్చ జరిగిందని జగన్ అంటున్నారు. ప్రత్యేక హోదా, బీజేపీతో కలిసి నడిచే విషయమే జరిగిన చర్చల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సానుకూలంగా స్పందించారని జగన్ చెప్పడంతో ఏపీ రాజకీయాల్లో దీనికి సూపర్ ట్విస్ట్గా అభివర్ణించాలేమో. కేంద్రం నుంచి ప్రత్యేక హోదాకి అనుకూలంగా సానుకూల సంకేతాలు అయితే లేవు. నిజానికి ప్రత్యేక హోదాని ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడో పాతరేసేశారు. దేశంలో కొత్తగా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని, ఇప్పుడు ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకి ఆ హోదాను తొలగిస్తామని కేంద్రం గట్టిగా చెబుతున్న విషయం తెలిసిందే. మరి ఈ పరిస్థితుల్లో జగన్ ఇంకా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తుందని, అది బీజేపీ ద్వారానే సాధ్యమవుతుందని ఆశించడం అత్యాశే అవుతుందేమో. రాష్ట్రపతి ఎన్నికల సమయంలోనే బీజేపీకి ఓపెన్ ఆఫర్ ప్రకటించారు వైఎస్ జగన్. అది ఆఫర్ కాదు, గంపగొత్తగా సోల్డ్ అయిపోయారన్న విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. జగన్ తన పార్టీని బీజేపీకి సమర్పించేయడంతోనే రాజకీయంగా కొంత వెసులుబాటు పొందారన్న ఆరోపణలు టీడీపీ నుంచి వినిపిస్తున్నాయి. ఈ తరహా ఆరోపణలు రాజకీయాల్లో సహజమే. పైగా కేంద్రం ఏం చెప్పినా తలాడిస్తున్న టీడీపీ నుంచి ఈ ఆరోపణలు ఇంకా సర్వసాధారణంగా భావించాల్సి ఉంటుందేమో. ఒక్కటి మాత్రం నిజం, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా రైల్వే జోన్, పోలవరం వంటి విషయాల్లో ఆంధ్రప్రదేశ్ను నెట్టేట్లో ముంచినా బీజేపీ అంటే ఆంధ్రప్రదేశ్కు చెందిన రాజకీయ పార్టీలకి, ముఖ్యంగా ఆ పార్టీల అధినేతలకి అదో అభిమానం. అది నరేంద్ర మోడీ ఘనత అనుకోవాలో, అందరినీ అలా ఆయన కబంధ హస్తాల్లో ఇరిగించేస్తున్నారనాలో అర్థం కాని పరిస్థితి.